హరి యూ దేవునికి వర్షం ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసు ఎప్పుడు ముగింపబడుతుందో కూడా తెలుసు మళ్ళా మీరు గమనించండి దేవునికి వర్షం ఎప్పుడు ప్రారంభమవుతుందో తెలుసు ఎప్పుడు ముగింపబడుతుందో తెలుసు మళ్ళా గమనించండి ఈ మాట మరలా మరలా ఎందుకు చెప్తున్నాను జాగ్రత్తగా మీరు గమనించాలి దేవునికి వర్షం ఎప్పుడు ప్రారంభమవుద్దో తెలుసు దేవునికి వర్షం ఎప్పుడు ముగింపబడుతుందో తెలుసు ఈ మధ్యకాలంలో ఏం జరుగుతుందో కూడా ఆయనకి తెలుసు నీ ఆరంభం నీ ముగింపు మధ్యకాలంలో నీకేం కావాలో అన్నిటినీ ఓడలో సిద్ధపరిచాడు ఇన్ని జంతువులకి ఎక్కడి నుండే ఆహారం సరే వీళ్ళంటే అడ్జస్ట్ చేసుకుంటారు ఈ కింద ఉన్నాయా ఈ నూట యాభై రోజులు ఏం అడ్జస్ట్ చేసుకుంటాయి ఆ అన్నిటికీ దేవుడు అద్భుతం చేశాడు అక్కడ నేను నమ్మేది ఏంటంటే కొద్దిగా పిండి అభివృద్ధి పొందినట్లుగా కొద్దిగా నూనె అభివృద్ధి పొందినట్లుగా వాళ్ళకు కావలసిన ధాన్యం అలా అభివృద్ధి పొందింది గోధుమ పిండి అభివృద్ధి పొందింది దానికి కావాల్సిన గడ్డి దానికి కావలసిన సింహం కావలసిన మాంసం వా ఏమి కావాలో దాన్ని అభివృద్ధి పరిచాడు ఆయన ప్రారంభం ముగింపు ఆయనకి తెలుసు మధ్యలో కూడా ఏం తెలుసు నీ జననం ఆయనకి తెలుసు నీ మరణం ఆయనకి తెలుసు మార్గ మధ్యలో ఏం కావాలో ఆయనకి తెలుసు నీ ప్రారంభానికి నీ ముగింపుకు మధ్య ఏదన్నా జరుగుతుందనుకో మన జీవితములో మన ప్రారంభానికి మన ముగింపుకి మన జననానికి మన మరణానికి మధ్యలో జరిగేవి మనకి కొత్త ఉండొచ్చు ఆయనకు అవి కొత్తవి కావు హల్లెలూయా ఆయనకి తెలుసు ఎలా బయట రావాలో ఆయనకి తెలుసు ఎలా నిన్ను పోషించాలో ఆయనకి తెలుసు నిన్ను ఎలా నడిపించాలో ఆయనకి తెలుసు ఎలా కార్యం చేయాలో మన జననానికి మరణానికి మధ్య జరుగుతున్నప్పుడు ఏదన్నా జరగకూడదు జరిగింది అనుకో మనం అమ్మా అబ్బబ్బబ్బా అయ్యో అంటామే అలా నెత్తి పట్టుకునేవాడు కాదు ఆయన అలా వేళ్ళు ఇలా విధించుకునేవాడు కాదు ఆయన గుండెలు బాదుకునేవాడు కాదు ఆయన అల్లెలుయ్యా పరిష్కారం కూడా అక్కడే ఉంచాడు ఒక్కసారి ఆయన వేపు తిరిగితే చాలు యోసేబు ఆరంభం ముగింపు తెలుసు కానీ మధ్యలో జరిగిన దాన్ని నెత్తి పట్టుకోవాలి నా దేవుడు అక్కడ ఎలా బయట తీసుకొచ్చాడు తీసుకొచ్చాడు ఆయనకు ఆల్రెడీ ప్లాన్ అక్కడ ఉంది దేని బిడ్డలారా ఈరోజు నీ ఆరంభానికి ముగింపుకి నీ జననానికి ముగింపుకి మధ్య ఏ పురుషుడన్నా నిన్ను మోసం చేశాడా ఏ స్త్రీ అన్నా నిన్ను మోసం చేసిందా భర్త నిన్ను మోసం చేశాడా భార్య నిన్ను మోసం చేసిందా మీ ఫ్రెండ్స్ నిన్ను మోసం చేశారా నీ నమ్మిన వాళ్ళు నిన్ను మోసం చేశారా మాటిచ్చిన వాళ్ళు అయిపోయారా భయపడద్దు నీకు కొత్త కానీ ఆయన కొత్త కాదు చచ్చిపోకుండా ఆత్మహత్య చేసుకోకుండా కృష్ణానది విజయవాడ పట్టణంలో ఉంచింది దేవాది దేవుడు జనాలేలి దూకేయడానికి కాదు శుభ్రంగా జనాలు శుభ్రంగా నీళ్ళు తాగి బతకమని సావడానికి కాదు ఈ రోజున నాసడని వేసేనామో నీకది కొత్త అనే కొత్త కాదు ఆయన వైపు తిరుగు ఎలా పరిష్కారం చేస్తాడనో చూస్తాం దానియేలు ఎవరికైతే సాయం చేశాడో ఎవరినైతే మరణ నుండి కాపాడాడో వాళ్ళే దానియేల్ని చంపాలి అని చూశారు సింహపు రోడ్లో పడేయాలని చూశాడు మీరు అనొచ్చాన్యులు వాళ్ళెలా కాపాడాడు నొప్పు రాజు అన్నాడు ఈ కళకు లేక ఈ దర్శనానికి లేక ఈ స్వప్నానికి అర్థం మీరు చెప్పకపోతే మేము జ్ఞానులను మాంత్రికులను చేతబడే వాళ్ళని చిల్లంగి వాళ్ళని చంపేస్తానన్నాడు అన్నాడు కానీ దానియలు దేవుని వైపు తిరిగి వాళ్ళందరినీ కాపాడాడు ఆ కృతజ్ఞత కూడా లేకుండా దానియల్ని సింహపు గృహలో పడే చంపేయాలని చూశాడు అది దానియాలకి కొత్త కానీ దేవునికి కొత్త కాదు ఆయన జననం మరణం మధ్యలో జరుగుతున్నది దానియాలు కొత్త అందుకే బైబిల్ చెప్తుంది దానియాలు మోకాలుంచి ఎరుశయం వైపు కిటికీలు తెరిచి నా తండ్రి ఈ పరిస్థితిలో నేనేం చేయాలో నా తెలదయ్యా నువ్వే నా దిక్కయ్యా అంతేగాని మనలాగా ఆ సింహాల గృహలో పడి చచ్చిపోయేదానికన్నా ఎక్కడ సావడం బెటర్ అని చెప్పేసేసి మైల్ తొత్వం కలుపుకొని తాగల ఉరేసుకొని చచ్చిపోలా అక్కడ ఉన్న ఆహ్వా నదిలో దూకేసి చచ్చిపోలా దేనివైపు తిరుగుదాం ఈ రోజున నీ జీవితంలో కూడా ఇలాంటి ఏదో జరిగినాయి జరగగానే ఎందుకు నేను ఆ నింద పడటం ఆ అమ్మాయి చెప్పిన ఆ నింద మాట నాకెందుకు నేను ఆ ఇబ్బందులు పడటం ఎందుకు వాళ్ళు ఏదో చేయకముందే నేనే చచ్చిపోతాను నేను అవమానపడకముందే నేను చచ్చిపోతా నింద నేను చచ్చిపోతా నో నో దేవుడు ఆయన మర్చిపోలే ఆయన మర్చిపోవాలా నేను మరవటం అసంభవం ఆ నాకు ఇంకొక మాట నాకు తెలియదు మర్చిపోలే ఆయన హలే నీకు కొత్త సమస్య ఆయన కొత్త కాదు ఆయనవేపు తిరుగు ఏసయ్య నామోలో నువ్వు చెప్పాలి నేను మరణించను నేను ఆత్మహత్య చేసుకోను ప్రిజలాడ్ హలేయ ఈరోజున అనేక మంది చెల్లెళ్ళు అబ్బాయిలు మోసం చేశారని నదిలో దూకి చచ్చిపోతున్నారు అనేక మంది తమ్ముళ్ళు అమ్మాయిలు మోసం చేశారని నదిలో దూకి చచ్చిపోతున్నారు ఎంత వేదన నీ వెనకాల ఉన్న అమ్మా నాన్నలో ఏమైపోతారు నీ వెనకాల ఉన్న చెల్లి తమ్ముళ్ళు ఏమైపోతారు నీ వెనకాల ఉన్న అక్కలు ఏమైపోతారు వాళ్ళు బతకగలరా నీ ఫోటో చూసి ఎంత అల్లాడిపోతారు వాళ్ళు అలాంటి అమ్మా నాన్నలు వాళ్ళతో ఫోన్లో మాట్లాడాలన్నా నాకు భయం వేస్తుంది ఎందుకంటే ఏంటయ్యా ఆడు ఇంత పని చేశాడు ఏంటయ్యా ఆమె పని పనిచేసింది ఆ తల్లిదండ్రుల వేదన మామూలు కాదు ఈరోజున నీ జననానికి ముగింపుకి మధ్య అన్నీ ఆయనకి తెలుసు నీకు కొత్త ఆయన కొత్త కాదు అబ్రహాము లోతు లోతుని పెంచాడు పైకి తీసుకొచ్చాడు కానీ లోతు అబ్రహాముని మోసం చేసాడు అది అబ్రహం కొత్త కానీ ఎవరు కొత్త కాదు తెలుసా దేవుని కొత్త కాదు దేవుని బ్లూ ప్రింట్లో అది ఉంది కానీ దేవుని వైపు తిరిగాడు వెంటనే దేవుడు ఏమన్నో తెలుసా ఆస్తులన్నీ తీసుకెళ్ళిపోయాడు ఆ పెద్ద మనిషి ఎవరో లోతు అన్నీ తీసుకెళ్ళిపోతే దేవాది దేవుడు ప్రత్యక్షమై ఏమన్న తెలుసా ఐ ఆమ్ యువర్ రివార్డ్ అండ్ ఐ ఆమ్ యువర్ షీల్ నేను నీకు డాలును అత్యధికమైన బహుమానమై ఉన్నా ఇంగ్లీష్ బైబుల్లో ఓన్లీ రివార్డ్ కానీ తెలుగు బైబిల్లో అత్యధికమైన బహుమానం ఒట్టి బహుమానం కాదు అత్యధికమైన బహుమానం నేను నీకు డాలే ఉన్నా అంటే దేవాది దేవుడు చెప్పేది పొలాలు నీకు గిఫ్ట్గా ఇవ్వట్లా బిల్డింగ్లు నేను గిఫ్ట్గా ఇవ్వట్లా పట్టణాలు నీకు గిఫ్ట్గా ఇవ్వట్లా దేశాలు నీకు గిఫ్ట్గా ఇవ్వట్లా నేనే నీకు గిఫ్ట్గా ఉంటున్నా అన్నాడు ఐమ్ యువర్ గిఫ్ట్ అన్నాడు హలెయ్యా ఏక అంతే గోమారా మరో ఆయన కింద అయిపోయింది దేశాలు ఆయన కాల కింద పెట్టేశాడు అంతే హలెయ్యా పట్టణాలు ఇచ్చాడు రాష్ట్రాలు ఇచ్చాడు నువ్వు ఎట్టు సోస్తావో మొత్తం నీవే అన్నాడు అంతే ఈ ఈరోజున మన జీవితంలో నువ్వాగువలే వారి పిల్లల వలె మన జీవితంలో జరిగే వాటి చూసి దేవుని మర్చిపోయాడా ఆయన నిన్ను మరవలా మర్చిపోడు ఆయన నీ ను పట్టించుకునే దేవుడు